వెల్కమ్ టు కనిష్క మనం ఈ రోజు చరిత్రలో మహానీయులు అనే దాంట్లో ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మనం చర్చిద్దాం ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తానులో ఒక ముఖ్యమైన రాజే కాక ఢిల్లీ సుల్తానులో అత్యధిక కాలం పరిపాలించిన పాలకులలో మొదటి వారు ఎవరు అంటే ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లకే ఈయన 1351 నుంచి 1389 వరకు పరిపాలించాడు దాదాపుగా ఈయన 39 సంవత్సరాల కాలం 38 సంవత్సరాల పైచీలుగా పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ అనంతరం పాలకుడిగా వచ్చాడు ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సోదరుడు సమానుడు సోదర సమానుడే ఎందుకు అంటే ఈయన కంటే ముందు పాలించిన పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ముందు పరిపాలించింది గియాజుద్దీన్ తుగ్లక్ గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క సోదరుడైన రబ్బానీ కుమారుడు కాబట్టి కజిన్ అని మనం చెప్పవచ్చు పినతండ్రి కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన పినతండ్రి కుమారుడు అన్నది మనకు తెలిసిందే ఈయనలో ఉన్న గొప్ప తరం ఏంటి ఏమేం చేశాడు అన్నది కనుక చూస్తే షరియా ప్రకారం పరిపాలించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అని మనం చెప్పవచ్చు మరి షరియా అనగానేమిటి అని మనకు కొంత అనుమానం వస్తుంది షరియా అనగా ఏమిటంటే ముఖ్యంగా షరియా అన్నది ఇస్లామిక్ లా ఇస్లామిక్ లా అంటే ముస్లింల యొక్క పరిపాలనా వ్యవహారాలను న్యాయ నిబంధనలను పరివేక్షించుకునే ఒక రూల్ బుక్ అని మనం చెప్పవచ్చు సో అలా షరియా ప్రకారం పరిపాలించడం వల్ల ఈయనకు ఖలీఫా 2 సార్లు సుల్తాన్ అనే బిరుదు ఇచ్చాడు మొత్తం ఢిల్లీ సుల్తానులలో ఖలీఫా చేత సుల్తానుగా గుర్తింపు పొందినది ఇద్దరు మొదటి వారు ఆల్తత్మిష్ అయితే రెండవ ఆయన ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ కానీ ఫిరోజ్ షా తుగ్లక్ ఎన్నిసార్లు వచ్చింది 2 సార్లు ఇలా నిజమైన ముస్లిం ట్రూ ముస్లిం అనిపించుకునే క్రమంలో ఈయన షరియాలతో పరిపాలించడమే కాక మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రాహ్మణుల పైన జిజియా పన్నును విధించిన పాలకుడు గతంలో జిజియా అనేది దాదాపు భారతదేశంలో 712 నుంచి ఉంది ఎప్పుడైతే మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడో ఆ రోజు నుంచి ఉంది కానీ ఈ యొక్క బ్రాహ్మణులపైన మాత్రం మొదటగా విధించింది ఎవరంటే ఈయన అంతకుముందు బ్రాహ్మణులపైన లేదు సామాన్యులపైన ఇతరత్రులపైన ఉండేది 3 షరియా ప్రకారం పరిపాలిస్తున్నాడు కాబట్టి కేవలం 6 రకాల పన్నులను మాత్రమే విధించి 24 రకాల పన్నులు రద్దుపరిచాడు ఇవి షరియాలో పేర్కొనలేదు పొందుపరచలేదు అని ఎవరు ఫిరోజ్ షా తుగ్లక్ గారు మరొకటి ఈయన వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి ప్రత్యేకించి వ్యవసాయంలో సాగునీటికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే కారణం చేత రివర్ లింకింగ్ నదుల అనుసంధానాన్ని మొదటగా ఆలోచించిన మహానుభావుడు ఈయనే సట్లేజ్ అనే నది నుంచి డ్రైడప్ శతాబ్దాల క్రితమే ఎప్పుడూ అంతరించిపోయి ఉన్న నది అయిన గగ్గర్ నది గగ్గర్ అనేది సరస్వతికి ఈ యొక్క ఉపనదిగా చెప్తాం సట్లేజ్ నుంచి గగ్గర్ నదికి అనుసంధానం చేసి ఆ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించాడు మరొకటి వచ్చేసి ఈ యొక్క యమునా నది నుంచి ఇస్సార్ వరకు 1 కెనాల్ మరొకటి యమునా నుంచి ఢిల్లీ ఈ మధ్యలో ఢిల్లీ వరకు తాగునీరు తీసుకొని రావడంతో పాటుగా ఈయన ఆ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలకు కూడా నీటిని మళ్లించాడు అంటే వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చాడని చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాక దాదాపు ఢిల్లీ చుట్టుపక్కల శాటిలైట్ సిటీస్ అని మనం ఈరోజు ఏవైతే చెప్పుకుంటున్నామో ప్రణాళికలాగా ఆ విధంగా ఆయన ఆ రోజులోనే అభివృద్ధి పరిచాడని చెప్పొచ్చు శాటిలైట్ సిటీస్ అని ఏమేం చేశాడు ఈయన అన్నది కనుక మీరు చూస్తే ముందుగా మొదటిది ఫస్ట్ ఆయన చేసిన దాంట్లో జాన్పూర్ అనే దాన్ని నిర్మించాడు ఈనాడు ఇది ఒక ముఖ్యమైన పట్టణం యూపీ ఉత్తరప్రదేశ్లో జాన్పూర్ ఎవరి పేరిట నిర్మించాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఏమిటి అంటే జునాఖాన్ గారి జ్ఞాపకార్థం నిర్మించబడిందే జాన్పూర్ అని చెప్పొచ్చు రెండవది వచ్చేసి ఫిరోజ్పూర్ ఆ తర్వాత ఫిరోజాబాద్ మరొకటి వచ్చేసి ఫిరోజ్ షా కోట్లా అనే ఒక మైదానాన్ని ఇది ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం తర్వాత కాలంలో ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్గా కూడా మనం చెప్తున్నాం మరొకటి ఈయన కాలంలో చేసింది ఏంటంటే ఇస్సార్ అనే ఒక పట్టణం సో ఈ విధంగా చరిత్రలో ఆయనకు స్థానం ఉంది పట్టణాలు వ్యవసాయ కాలువలు
మరియు ఈ యొక్క కార్యక్రమాలు వీటన్నిటి వల్ల ఫిరోషా తుగ్లక్ గారికి చరిత్రలో ఒక స్థానం కలదు అని మనం చెప్పుకోవచ్చు సో ఈ కార్యక్రమంలో భాగంగా రేపు మనం మరొకరిని కూడా పరిశీలిద్దాం